Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మాత్రం దానికి ఈ అరెస్టులు ఎందుకు? ఇప్పుడు ఇదే విషయాన్ని జనాలు పదే పదే చర్చించుకుంటున్నారు. లేటెస్ట్ విషయం ఏంటంటే, నారాయణ విద్యా సంస్థల అధిపతి మాజీ మంత్రి పొంగూరు నారాయణను పోలీసులు అరెస్టు చేయడం, ఆయన బెయిల్పై వచ్చేయడం. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ స్కూల్ పాత్ర కీలకమని ఏపీసీఐడి పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అందులో నారాయణ పాత్రను నిగ్గు తేల్చాలని పోలీసులు గట్టిగా అనుకున్నారు. అందుకనే నారాయణ కోసం 5 రోజులు వెతికి వెతికి మరీ హైదరాబాద్లో పట్టుకున్నారు. తీరా చూస్తే ఏమైంది, వెతికినంత కాలం అరెస్టు చేసి హైదరాబాద్ నుండి చిత్తూరు కోర్టుకు తీసుకొచ్చినంతసేపు కూడా నారాయణను తమ కస్టడీలో ఉంచుకోలేకపోయారు పోలీసులు. నారాయణను ఇలా కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు ఆయనకు అలా బెయిల్ ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. అంటే ప్రశ్నపత్రాల లీకేజీలో పోలీసులు నారాయణను విచారించడం సాధ్యం కాదని తేలిపోయింది. కోర్టు నారాయణకు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇక మళ్ళీ ఆయన్ను విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవడం పోలీసుల వల్ల కాదు. మరి ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏం సాధించినట్లు? కొండను తవ్వి చివరకు ఈలకను కూడా పట్టుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు లేదా తమ్ముళ్లకు సంబంధించిన అనేక కేసుల్లో పోలీసులు ఇలాగే ఫెయిల్ అవుతున్నారు. గడిచిన 3 ఏళ్లలో పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఒక్కటంటే ఒక్కదానిలో కూడా తమ్ముళ్లను విచారణకు అదుపులో తీసుకోలేకపోయారు. అచ్చనను అరెస్టు చేస్తే హ్యాపీగా ఆసుపత్రిలో పుడుకునే బెయిల్ తెచ్చుకున్నారు. ధూళిపాళ్లను అరెస్టు చేస్తే కొద్ది రోజులు రిమాండ్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చేశారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేస్తే ఆసుపత్రిలో ఉండే బెయిల్పై బయటకు వచ్చేశారు. స్వర్ణ కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదంలో 12 మంది ఖాళీ చనిపోతే దాని అధిపతి డాక్టర్ రమేష్ను అసలు అరెస్టే చేయలేకపోయారు. చివరకు అమరావతి ల్యాండ్ స్కామ్ అని కేసులు పెడితే కోర్టు విచారణకే ఒప్పుకోలేదు. చంద్రబాబు అండ్ కో మీద కేసులు పెట్టినా నిలవ్వని తెలిసి పోలీసులు మరెందుకు కేసులని అరెస్టులని విచారణని హడావిడి చేసి కోర్టులో భంగపడుతున్నారు. కోర్టులో తేల్చుకోలేని విషయాలను ప్రజాకోర్టులో తేల్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది. చంద్రబాబు అండుకో మీద కేసులు పెట్టినా నిలిచేది కాదని మామూలు జనాలకు కూడా బాగా తెలుసు. కాబట్టి జగన్ కోర్టుల సంగతి వదిలేసి ప్రజాకోర్టులో గెలుపుపైన మాత్రమే దృష్టి పెట్టడం బెటర్.